डियर स्टूडेंट्स, कास्ट अकाउंटिंग फाइनल बीकॉम कास्ट अकाउंटिंग लो मटेरियल अने चैप्टर गुरिंचि मनं चेप्पुकुंटू उन्ना मटेरियल लो फिफो पद्धतिलो मटेरियल जारी चेयटम अनेदि मनं ई रोजु चेस्तू उन्ना दांट्लो मीकु उदयं निन्नटि क्लास लो ఒక లెక్క చెప్పడం జరిగింది అది బుక్ లో కూడా చూపించుకున్నాను ఈ రోజు మీకు బోర్డు మీద క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెబుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఉదాహరణకి ఒక లెక్క తీసుకోవడం జరిగింది అది ఏందంటే క్రింది వివరముల నుండి స్టోర్స్ ఆవర్జ్యాను తయారు చేయండి క్రింది వివరముల నుండి స్టోర్స్ ఆవర్జ్యాను తయారు చేయండి బ్రాకెట్ లో ఎఫ్ఐ FO అంటే ఫిఫో పద్ధతిపై ఫిఫో పద్ధతిపై ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ఇన్ ఫిఫో మెథడ్ ఇన్ ఫిఫో మెథడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ఇన్ FIFO method 2020 January 1st opening stock prarambhapu saruku January 1st opening stock prarambhapu saruku 5000 unitlu unit 1 ki 1 rupaye chopuna each one 1 rupee జనవరి 5th పర్చేజెస్ కొనుగోలు అని చెప్పేసి అంటాం తెలియమని వాళ్ళు 2000 యూనిట్స్ 2000 యూనిట్లు ఈచ్ వన్ 2 రూపీస్ యూనిట్ ఒకటికి 2 రూపాయలు చొప్పున జనవరి 10 ఇష్యూస్ అంటే మనకి జారీలు ఇష్యూస్ అంటే జారీలు ఎన్ని యూనిట్లు 1000 యూనిట్స్ దానికి ధర అనేది ఉండదు జారీలకి జనవరి 15th పర్చేజెస్ అంటే కొనుగోలు 3000 యూనిట్లు యూనిట్ ఒకటికి 3 రూపాయలు చొప్పున ఈచ్ వన్ 3 రూపీస్ జనవరి 20th ఇష్యూస్ జారీలు 4000 యూనిట్స్ 4000 యూనిట్లు దానికి ధర అనేది ఇవ్వడు జారీలకి జనవరి 25th పర్చేజెస్ కొనుగోలు 2000 యూనిట్లు యూనిట్ ఒకటికి 2 రూపాయలు చొప్పున ఈచ్ వన్ 2 రూపీస్ జనవరి 30th ఇష్యూస్ జారీలు 1000 యూనిట్స్ దీనికి ధర అనేది ఉండదు ఇలా మీకు లెక్క ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చిన లెక్కని మీరు దాని ఆధారంగా చేసుకొని మీరు స్టోర్స్ ఆవర్జ స్టోర్స్ లెడ్జర్ అనేది మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇచ్చిన ఉదాహరణ లెక్క ఇలా లెక్క మీకు ఇస్తాడు బోత్ మీడియమ్స్ ఉన్నాయి బోర్డు మీద ఇలా లెక్క ఇచ్చిన దాన్ని మనం పట్టికలో సబ్మిట్ చేసుకోవాలి ముందు మనం ఏం చేయాలి ఫస్ట్ పట్టిక అనేది మనం వ్రాయవలసి ఉంటుంది ఆ పట్టిక అనేది ఎలా రాయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ యొక్క పట్టికను మీరు గీయండి బోర్డు మీద ఉంటగా మనం పట్టిక గీయాల్సి ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిన్ నెంబర్ కోడ్ నెంబర్ మెటీరియల్ 3 చుక్కలు పెట్టండి రైట్ హ్యాండ్ సైడ్ మ్యాక్సిమం లెవెల్ అంటే గరిష్ట స్థాయి మినిమం లెవెల్ కనిష్ట స్థాయి రీఆర్డర్ లెవెల్ తిరిగి లెక్కింపు స్థాయి తిరిగి లెక్కింపు స్థాయి అని 3 చుక్కలు పెట్టండి మధ్యలో ఫిఫో స్టోర్స్ ఆవర్జ స్టోర్స్ లెడ్జర్ స్టోర్స్ లెడ్జర్ అని చెప్పేసి అంటుంటాం ఈ స్టోర్స్ లెడ్జర్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డేటు పర్టికులర్స్ కొనుగోలు అంటే పర్చేస్ అని రాస్తాం
దీంట్లో మళ్ళీ త్రీ కాలమ్స్ తీసుకోవాలి. క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్, పరిమాణము, ధర, మొత్తము. అమౌంట్, పరిమాణము, పర్చేస్లో త్రీ కాలమ్స్, ఇష్యూస్లో కూడా, జారీల్లో కూడా మళ్ళీ త్రీ కాలమ్స్, పరిమాణం, ధర, మొత్తము. బ్యాలెన్సెస్ నిల్వల్లో కూడా త్రీ కాలమ్స్, క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్, పరిమాణము, ధర, మొత్తము. రిమార్క్స్ అనేది మనం ఉంటే ఏంటండి, లేకపోతే లేదు. తేదీ కాలంలో జనవరి 1 ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు. ప్రారంభ సరుకు అనేది కొనుగోలులో తీసుకోకూడదు, పర్చేస్ అనే కాల త్రీ కాలమ్స్లో తీసుకోకూడదు, ఇష్యూస్లో కూడా త్రీ కాలమ్స్లో తీసుకోకూడదు. ఒక బ్యాలెన్స్లో మాత్రమే ఎంత అన్నాడు మనకు లెక్కలో ఉంటుంది. ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ 5000 యూనిట్లు, యూనిట్ ఒకటికి ఎంత అన్నాడు, ఒక రూపాయి అన్నాడు. 5000 ఇంటూ ఒక రూపాయి చొప్పున 5000 రూపాయలు మొత్తం కాలంలో. ఇప్పుడు అర్థమైందమ్మా, ఓపెనింగ్ స్టాక్ జనవరి 1 ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి రాసి పర్చేస్లో తీసుకోకూడదు, ఇష్యూస్లో తీసుకోకూడదు, బ్యాలెన్సెస్లో మాత్రమే తీసుకోవాలి. 5000 ఒక రూపాయి చొప్పున 5000 రూపాయలు. ఆ తర్వాత జనవరి 5వ తారీఖు ఏమన్నాడు మనకి, పర్చేస్, పర్చేజెస్ కొనుగోళ్ళు. కొనుగోలు అనేది ఇదే, కొనుగోలు అనేది మనకి ఎంత పరిమాణం అన్నాడు మనకి, 2000 రూపాయలు. ఈచ్ వన్ 2 రూపీస్ అన్నాడు. 2000 ఇంటూ 2 రెండు 4000 రూపాయలు. జారీల జోలి పోవద్దు. ఒక 5000 పరిమాణము, ఇక్కడ అదనంగా ఒక 2000 కొన్నాం. బ్యాలెన్సెస్లో ఎంత ఉంది, 5000 ఉంది. ఇక్కడ అదనంగా ఒక 2000 యూనిట్స్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఒక 5000 ప్లస్ 2000 ఎంత అవుతుంది మనకి, 7000 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ బ్యాలెన్సెస్లో నిల్వల్లో 7000, దాన్ని లాట్ కట్టండి, ధర దగ్గర లాట్ కట్టండి. 2 సమాంతర గీతలు గీసి 5000 యూనిట్లేమో రూపాయి చొప్పున, ఇప్పుడు మళ్ళీ అదనంగా ఒక 2000 యూనిట్లు కొన్నాం, అది 2 రూపాయల చొప్పున. ఇలా లాట్ కట్టిన తర్వాత ఇక్కడ మొత్తం కాలంలో 5000 రూపాయలు ఉంది. కొనుగోలు దగ్గర మొత్తం కాలంలో ఎంత ఉంది, 4000 రూపాయలు ఉంది. 5000 ప్లస్ ఒక 4000 కొనుగోలు అంటేనేమో యాడ్ చేయండి, జారీలు అంటేనేమో తీసివేయండి. కొనుగోలు కాబట్టి 5000 ప్లస్ 4000 9000 రూపాయలు. ఆ తర్వాత జనవరి 10వ తారీఖు ఏమన్నాడు, జారీలు, ఇష్యూస్, జారీలు. మరి కొనుగోలు జోలు పోవచ్చా, పోకూడదు, జారీల్లోనే తీసుకోవాలి. ఎన్ని యూనిట్లు జారీలు అన్నాడు, 1000 యూనిట్లు. ధర చెప్పడు, మరి ధర చెప్పినప్పుడు ఇక్కడ ధర అనేది ఎలా తీసుకుంటాం, ఇక్కడ ఈ ప్లేస్లో ఏ ధర అనేది ఎలా తీసుకోవాలి అంటే, మనం చేస్తున్న పద్ధతి ఏంటిది, ఫిఫో పద్ధతి. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ మీరు లాట్ కట్టారు కదా, ఇక్కడ లాట్ కట్టిన దాంట్లో మొట్టమొదటి దాంట్లో నుంచి జారీ చేయండి. అంటే 5000 యూనిట్లు యొక్క ధర ఎంత ఉంది, 1 రూపాయి ఉంది, ఆ 1 రూపాయనే తీసుకుంటాం. 5000 యూనిట్ల దగ్గర ఎంత అయితే ధర ఉందో ఆ ధరను మనం తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత ఉంది, 1 రూపాయి ఉంది, 1000 × 1 1000 రూపాయలు. జారీలు అన్నాడు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్లో ఎంత ఉంది మనకి, 7000 యూనిట్లు ఉంది కదా, ఈ 7000 యూనిట్ల నుంచి 1000 యూనిట్లు తీసివేయండి. జారీలు అంటే తీసివేయండి 6000 యూనిట్లు. ఇక్కడ 5000లో 1000 పోయింది కాబట్టి ఇంకెంత ఉంటుంది మనకి, ఇక్కడ 4000 ఉంటుంది. ఎట్లా, 1 రూపాయి చొప్పున, 2000 ఏం మారలేదుగా, 2000 × 2 రూపాయలు చొప్పున. ఇక్కడ 9000 రూపాయల నుంచి జారీలు ఎంత వచ్చింది మనకు, మొత్తం కాలంలో 1000 రూపాయలు వచ్చింది. 9000 నుంచి 1000 పోతే ఇంకెంత ఉంటుంది, 8000 ఉంటుంది. నెక్స్ట్ జనవరి 15th, జనవరి 15th పర్చేజెస్, కొనుగోలు. ఎన్ని యూనిట్లు అన్నాడు,
3000 ధర ఎంత 3 రూపాయలు చొప్పున 9000 రూపాయలు జారీ జోలి పోవద్దు ఒక 6000కి 3000 కలిపితే ఎంత అవుతుంది 9000 అవుతుంది లాడ్ కట్టండి ఇక్కడ 4000 ఉంది కదా మనకి ఆ 4000 సేమ్ తీసుకొని 4000 ఇంటూ 1 రూపాయి 2000 ఇంట్లో ఏం మారలేదు 2000 ఇంటూ 2 రూపాయలు ఇప్పుడు అదనంగా ఎంత కొన్నాం ఒక 3000 ఇంట్లో కొన్నారు 3000 ఇంటూ 3 రూపాయలు 8000 రూపాయలకి ప్లస్ 9000 రూపాయలు యాడ్ చేయండి 9 8 17000 జనవరి 20వ తారీఖు ఏమన్నాడు ఇష్యూస్ జారీలు కొనుగోలు జోలి పోవద్దు ఎంత అన్నాడు జారీలు 4000 యూనిట్లు మరి 4000 యూనిట్లు ఎక్కడ జారీ చేయాలి ఇక్కడ జారీ చేయాలి మీరు కట్టిన లాట్లలో మొట్టమొదటి ఫిఫో పద్ధతి కాబట్టి మొదటి దాంట్లో ఎంత ఉంది 4000 ఉంది ఆ 4000కి ఎంత ఉంది 1 రూపాయి ఉంది ఆ 1 రూపాయి తీసుకోండి 4000 ఇంటూ 1 రూపాయి చొప్పున 4000 రూపాయలు ఇక్కడ నిల్వలు ఎంత ఉంది 9000 ఉంది ఈ 9000 నుంచి ఈ 4000 తీసేయండి జారీలు కాబట్టి 5000 లాట్ కట్టండి ఈ 4 మొత్తం 1000 మొత్తం పోయింది కాబట్టి ఎంత ఉంది 2000 ఇంటూ 2 రూపాయలు 3000 ఇంటూ 3 రూపాయలు 17000 నుంచి 4000 రూపాయలు తీసేయండి 17000 నుంచి 4000 రూపాయలు తీసేయండి 13000 ఉంటుంది నెక్స్ట్ జనవరి 25 పర్చేజెస్ కొనుగోలు అన్న ఎన్ని యూనిట్లు అన్న కొనుగోలు 2000 యూనిట్లు అన్నాడు 2000 యూనిట్లు ఇంటూ ఎంత 2 రూపాయలు చొప్పున 4000 రూపాయలు జారీలు జోలి పోవద్దు ఓకేనా కొనుగోలు కాబట్టి యాడ్ చేయండి 5000కి ఒక 2000 యాడ్ చేస్తే 7000 అవుతుంది లాట్ కట్టండి మన లాట్లు ఎంత ఉంది 2000 ఇంటూ 2 రూపాయలు 3000 ఇంటూ 3 రూపాయలు ఇప్పుడు అదనంగా ఒక 2000 కొన్నాం 2000 ఇంటూ 2 రూపాయలు చొప్పున కొన్నాం 13000కి ఒక 4000 రూపాయలు యాడ్ చేయండి 15000 రూపాయలు జనవరి 30వ తారీఖు ఇష్యూస్ జారీలు కొనుగోలు జోలి పోవద్దు జారీల్లోనే ఎంత అన్నాడు ఒక 1000 అన్నాడు మరి ఏ ధర తీసుకోవాలి మీరు కట్టిన లాట్లలో పిఫో మధుర కాబట్టి ఫస్ట్ దాంట్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి 2000 యూనిట్లు ఉన్నాయి 2 రూపాయలు చొప్పున దాంట్లో నుంచి 2 రూపాయలు జారీ చేయండి 2 రూపాయలు చొప్పున 2000 7000లో 1000 తీసేస్తే 6000 1000 ఉంటుంది 1000 ఇంటూ 2 రూపాయలు 3000 ఇంటూ 3 రూపాయలు 2000 ఇంటూ 2 రూపాయలు 17000లో 2000 పోతే 15000 రూపాయలు ఓకేనమ్మా ఇలా మీరు లెక్క చేయవలసి ఉంటుంది ఈ లెక్కను మీరు గుర్తుపెట్టుకోండి ఇలా చేసి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఫిఫో అన్నప్పుడు ఫిఫో మెథడ్ నేను సున్నాలు చుట్టి ఉన్నాను అక్కడ లాట్ కట్టినట్లో దేన్ని జారీ చేశానంటే ఆ యొక్క ధరను జారీ చేయడం జరిగింది సున్నాలు చుట్టిన దగ్గర మీరు చుట్టద్దు సున్నాలు చుట్టద్దు ఈ విధంగానే మీరు లెక్క చేయవలసి ఉంటుంది ఓకేనమ్మా ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి 1-2 సార్లు మీకు ఈజీగా అర్థం అవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే ఒకరోజు మీరు వస్తే కాలేజీకి మొత్తానికి ఒక లెక్కలని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంటుంది ఒక లెక్క చదివితే మీరు మిగతా లెక్కలన్నీ మీరే చేసుకుంటారు ఓకేనమ్మా